యాగండిలో ఉన్న నంది రోజురోజుకి దాని పరిమాణం పెరుగుతుందా? దాని వెనకాల ఉన్న అసలు మిస్టరీ ఏంటి? అసలు రాళ్ళు నిజంగా పెరుగుతాయా? ఇలాంటి కేసెస్ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. 400 సంవత్సరాల క్రితం ఈ నంది చిన్నగా ఉండేదని, ఆ నంది చుట్టూ ప్రజలు ప్రదక్షిణాలు చేసేవారని, ఇప్పుడు ఆ నంది యొక్క పరిమాణం పెరిగిపోవడం వల్ల ప్రదక్షిణాలు చేయలేకపోతున్నామని అంటున్నారు. అయితే వాస్తవానికి అప్పటి చిన్నగా ఉన్న నంది పరిమాణం అండ్ ఇప్పటి నందిని కంపేర్ చేయడానికి పెయింటింగ్స్ కానీ ఫోటోస్ కానీ లేవు. అలాగా ఫోటో ప్రూఫ్ లేదని, నంది సైజ్ పెరగట్లేదని చెప్పడానికి వీల్లేదు. అలాగని అందరూ అనుకున్నట్లుగా నంది సైజ్ రోజురోజుకి పెరగడం కూడా నిజం కాదు. ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్పిన దాని ప్రకారం దాదాపు 20 సంవత్సరాల వ్యవధికి నంది కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతుందని తెలిపారు. అయితే రాళ్ళు నిజంగా పెరుగుతాయా అని అంటే, ఈ విషయం తెలుసుకోవడానికి యూరోప్ లోని రొమేనియా అనే దేశానికి వెళ్ళాలి. అక్కడైతే ఏకంగా జీవించే రాళ్ళు ఉన్నాయి. అవి పిల్లల్ని కూడా పెడతాయి. ఆ రాళ్ళు చూడ్డానికి వింత ఆకారంలో ఉంటాయి. ఎండాకాలం అవి మామూలుగానే ఉంటాయి, కానీ ఒక్కసారి వర్షాకాలం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాళ్ల చుట్టూ చిన్న చిన్న ఉండలుగా ఏర్పడి అవి పెరిగి కొన్ని రోజుల తర్వాత తల్లి రాళ్ల నుంచి అవి విడిపోతాయి. అవి కింద పడి మళ్ళీ పెరగడం మొదలు పెడతాయి. అయితే ఇలా జరగడానికి కారణం రాళ్లలో దేవుడు ఉండడం కాదు. ఆ రాళ్లలో ఎక్కువ శాతం కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్, ఇంకా ఎన్నో మినరల్స్ వల్ల. వర్షం పడినప్పుడు ఆ రాళ్లను మినరల్స్ నీటిని గ్రహించి ఆ మినరల్స్ తో రియాక్ట్ అయ్యి లోపల చిన్న చిన్న స్పేసెస్ ఏర్పడతాయి. ఆ ప్రెషర్ వల్ల ఆ రాళ్ళు పెరుగుతాయి. అలా రొమేనియాలో ఏకంగా కొన్ని రాళ్ళు 10 అడుగులు పెరిగాయి. అయితే సేమ్ అలాంటి మినరల్సే ఈ ఏకనంది విగ్రహంలో కూడా ఉన్నాయి. అయితే రొమేనియాలో ఉన్న రాళ్లకి, ఈ ఏకనందిలో ఉన్న రాళ్లకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ రాళ్లలో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండటం వల్ల అవి చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. కానీ యాగంటిలో ఉన్న నంది విగ్రహంలో కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉండి సోడియం సిలికేట్ తక్కువగా ఉండటం వల్ల ఆ విగ్రహం గాలిలో ఉన్న తేమను గ్రహిస్తూ చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇలా నెమ్మదిగా సంవత్సరానికి 1 మిల్లీమీటర్ పెరిగే రాళ్ళు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి, కానీ వాటి ఎదుగుదలని మనం పట్టించుకోము. కానీ యాగంటి నంది విగ్రహం చుట్టూ ఉన్న 4 స్తంభాల వల్ల కొన్ని 100 సంవత్సరాల నుంచి మనం దాన్ని చూస్తూ ఉండటం వల్ల ఆ విగ్రహం పెరుగుతుందన్న సంగతి మనకు అర్థమైంది. సో యాగంటి నంది విగ్రహం వెనకాల ఉన్న మిస్టరీ, ఆ విగ్రహంలో ఉన్న కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్, ఇంకా ఇతర మినరల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. జై హింద్.